Hi friends, I am back with another exciting example. Yes, ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేశారా? ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేస్తేనే సి లాంగ్వేజ్ మీద మీకు మంచి హోల్డ్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు కూడా చూడబోయే ఎగ్జాంపుల్ చాలా ఎక్సైటెడ్ ఎగ్జాంపుల్, చాలా ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ అండ్ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి దీంట్లో మనకి కవర్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏబీసీ లిమిటెడ్ కంపెనీ సెల్స్ టీవీస్ టు దేర్ కస్టమర్స్ ఆన్ క్యాష్ అండ్ క్రెడిట్ బేసిస్. ఇఫ్ ద కస్టమర్ పేస్ క్యాష్ దెన్ 25% డిస్కౌంట్ ఈస్ అలౌడ్. ఇఫ్ ఎ కస్టమర్ బైస్ ఆన్ క్రెడిట్ అండ్ పెయిడ్ విత్ ఇన్ 7 డేస్ దెన్ 15% ఆఫ్ డిస్కౌంట్ ఈస్ అలౌడ్. అదర్వైజ్ 10% ఎక్స్ట్రా ఇస్ చార్జ్డ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు జనరేట్ బిల్ ఫర్ ద కస్టమర్. కాన్సెప్ట్ అర్థమైందా లేదా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏబీసీ లిమిటెడ్ కంపెనీ టెలివిజన్స్ని అమ్ముతుంటుంది. ఓకే, క్యాష్ అండ్ క్రెడిట్ రెండు రకాల కస్టమర్స్ వస్తుంటారు ఈ స్టోర్లో. ఒకవేళ కస్టమర్ టీవీ కొంటున్నప్పుడు డైరెక్ట్గా క్యాష్ పే చేస్తే స్ట్రైట్ అవే 25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టీవీ కాస్ట్ మీద. ఒకవేళ కస్టమర్ క్రెడిట్ తీసుకుంటే అండ్ విత్ ఇన్ 7 డేస్లో పేమెంట్ చేసేస్తే 15% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే 10% ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేసి కస్టమర్ ఆ షాప్ ఓనర్కి పే చేయాలి, మీన్స్ 7 డేస్ కనుక క్రెడిట్ దాటితే. సో ఈ కస్టమర్ ఒక ఇన్పుట్ని బేస్ చేసి మనం ఒక బిల్ని జనరేట్ చేసినట్టుగా ప్రోగ్రామ్ని రాయాలి. సో రాద్దామా మరి, లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ నేమ్ వచ్చి tvex.c అంటే టీవీ ఎగ్జాంపుల్ .c అని ఇచ్చాను. ఓకే, అండ్ నేను మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నాను, ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోగ్రామ్స్ని నేను ఇస్తాను. ఈ ప్రోగ్రామ్స్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్స్ని మీరు నోట్బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ప్రోగ్రామ్ చూస్తూ ప్రోగ్రామ్ని రాయడానికి ట్రై చేయండి. మీన్స్ ఈ క్వశ్చన్ మీ దగ్గర ఉంటేనే కదా మీరు ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా రాయగలుగుతారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ ఏవేం వేరియబుల్స్ తీసుకోవాలి మనం ఇక్కడ. ఫస్ట్ది ఇంటీజర్ కాస్ట్ ఆఫ్ ద టీవీ. సో కాస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. దాని తర్వాత కస్టమర్స్కి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కదా, సో డిస్కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఫైన్, అండ్ ఒకవేళ కస్టమర్ 7 డేస్ లోపల పేమెంట్ చేయకపోతే ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది కదా, సో ఎక్స్ట్రా అని ఒక వేరియబుల్. అండ్ కస్టమర్ 8 డేస్లో పే చేస్తాడని తెలియాలి కదా, సో దానికోసం కూడా ఒక వేరియబుల్ డేస్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ మోడ్ ఆఫ్ పేమెంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. మోడ్ ఇన్ ద సెన్స్ మోడ్ ఆఫ్ పేమెంట్, అది క్యాషా క్రెడిటా. అండ్ వేరియబుల్స్ని ఇన్స్టలైజ్ చేయండి 0కి. కాస్ట్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ ఈక్వల్స్ టు ఎక్స్ట్రా ఈక్వల్స్ టు డేస్ ఈక్వల్స్ టు 0. ఫైన్, వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్ ఇన్స్టలైజేషన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎంటర్ టీవీ కాస్ట్. టీవీ కాస్ట్ నేను రీడ్ చేస్తాను ఇక్కడ, పర్సంటేజ్ డి కామా ఎంపర్సెంట్ ఆఫ్ కాస్ట్ అనే వేరియబుల్లోకి రీడ్ చేశాను. ఓకే, సో టీవీ కాస్ట్ ఎంటర్ చేయగానే ఇమీడియట్లీ మనం కస్టమర్ దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి, అతను క్యాష్ పే చేస్తున్నాడా లేదా అన్నది. సో ఇక్కడ ఇలా రైట్ స్టేట్మెంట్, ఆర్ యూ పేయింగ్ క్యాష్. ఓకే, అండ్ ఎస్ అంటే పే చేస్తున్నట్టు, నో అంటే పే చేయనట్టు. సో ఆ విధంగా మనం ఇక్కడ ఎస్ఆర్ నో అని ఇచ్చాను. అండ్ ఈ ఎస్ఆర్ నోని రీడ్ చేయడానికి స్కాన్ ఆఫ్ సో ఇది మనకి మోడ్ ఆఫ్ పేమెంట్, క్యాష్ పే చేస్తున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం. సో స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ సి కామా ఎంపర్సెంట్ ఆఫ్ మోడ్. మోడ్ అనే వేరియబుల్ తీసుకున్నాను కదా. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్యారెక్టర్ డేటాతో వర్క్ చేసేటప్పుడు F+STDN అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ చేసాం కాబట్టి అది మనం మర్చిపోకూడదు. ఓకే, సో F+STDN, దాని తర్వాత స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ రాయండి. ఇఫ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు వై, మీన్స్ కస్టమర్ క్యాష్ పే చేస్తే, ఆర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు వై, మీన్స్ క్యాపిటల్ లెటర్లో వై ఎంటర్ చేసిన, లోయర్ కేసులో వై ఎంటర్ చేసిన మనకి
కంట్రోల్ అనేది బ్లాక్ల ఎంట్రీ, ఇక్కడ ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. బ్రాకెట్ స్టార్ట్ చేయండి. డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఇంటూ 25/100. ఓకే, అండ్ ఫైనల్ అమౌంట్ కూడా క్యాలకులేట్ చేయాలి కదా మనం. సో ఎఫ్ఏఎంటీ అని ఒక వేరియబుల్ తీసుకొని కాస్ట్ మైనస్ డిస్కౌంట్. మనం ఎఫ్ఏఎంటీ అనే వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, చూసావా, మర్చిపోయాం. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసుకుంటూ వెళ్తేనే మనకి సబ్జెక్ట్ మీద హోల్డ్ అనేది పెరుగుతుంది. ఎఫ్ఏఎంటీ అంటే ఫైనల్ అమౌంట్ అని చెప్పి ఎఫ్ఏఎంటీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎల్స్పాట్ దేని గురించి, ఒకవేళ కస్టమర్ క్యాష్ పే చేయకపోతే ఎల్స్పాట్. సి, మోడ్ ఆఫ్ పేమెంట్ వై అయితే, మీన్స్ ఆర్ యూ పేయింగ్ క్యాష్, ఎస్ పే చేస్తే డైరెక్ట్గా ఇచ్చేయండి, ప్రాబ్లమే లేదు. ఎల్స్పాట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ఎఫ్ వెన్ యూ విల్ పే, మీన్స్ కస్టమర్ పే చేయట్లేదు అంటే ఎప్పుడు పే చేయాలని అడగాలి కదా మనకి. వెన్ యూ విల్ పే, ఆర్ ఇలా రాయొచ్చు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే, అంతే కదా. ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే, ఎన్ని రోజుల్లో పే చేస్తామని అడుగుతున్నాం. స్కాన్ ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఎం పర్సెంట్ ఆఫ్ డేస్. సో ఎన్ని రోజుల్లో పే చేస్తాడు అన్న వాల్యూని ఇక్కడ డేస్ అనే వేరియబుల్లో రీడ్ చేసాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఇఫ్ కండిషన్ ఇవ్వండి, ఇఫ్ డేస్ ఈజ్ లెస్ దెన్ 7, మీన్స్ ఈవెన్ 7th డే పే చేసినా సరే మనం డిస్కౌంట్ ఇవ్వం, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్టీ ఇవ్వలేదు కదా. సో విత్ఇన్ 7 డేస్ అన్నాం, అంటే 6 డేస్ లోపల పే చేసేయాలి. సో ఇఫ్ డేస్ లెస్ దెన్ 7 డేస్ లోపల పే చేసేటట్టయితే డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఇంటూ 15/100. ఓకే, అండ్ ఎఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు కాస్ట్ మైనస్ డిస్కౌంట్. గుడ్, ఎల్స్పాట్ దేని గురించి, ఒకవేళ 7 డేస్ లోపల పే చేయకపోతే అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ట్రా ఈక్వల్స్ టు కాస్ట్ ఇంటూ 10/100. ఎందుకంటే ఈసారి మనం డిస్కౌంట్ ఇవ్వట్లేదు, 7 డేస్ క్రాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం. సో ఎఫ్ అమౌంట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్లస్ ఎక్స్ట్రా, ఆ 10%ని యాడ్ చేసాం. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవి మనకు కావాల్సిన వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ టీవీ కాస్ట్ని రీడ్ చేస్తున్నాము. ఇక్కడ ఏమడుగుతున్నామంటే ఆర్ యూ పేయింగ్ క్యాష్, ఎస్ అంటే క్యాష్ పే చేస్తున్నట్టు అర్థం. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఎస్ అయితే, మీన్స్ క్యాష్ పే చేసేసినట్టు అయితే ఇమ్మీడియట్లీ 25% డిస్కౌంట్ని క్యాలకులేట్ చేసి ఆ డిస్కౌంట్ని తగ్గించి ఫైనల్ అమౌంట్ని క్యాలకులేట్ చేయండి. ఎల్స్పాట్ ఎప్పుడైతే కనుక క్యాష్ పే చేయట్లేదో కంట్రోల్ ఇమీడియట్లీ ఎక్కడికి వస్తుంది, ఎల్స్పాట్కి వస్తుంది. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే అని అడుగుతాం, ఇక్కడ ఒక నంబర్ ఇన్పుట్ చేయడం జరుగుతుంది. అండ్ 7 డేస్ లోపల అయితే మీరు 15% డిస్కౌంట్ని క్యాలకులేట్ చేసి ఫైనల్ అమౌంట్ని క్యాలకులేట్ చేయండి. ఎల్స్ 7 డేస్లో కూడా పే చేయకపోతే అప్పుడు 10% ఎక్స్ట్రా ఎంత అవుతుందో క్యాలకులేట్ చేసి ఫైనల్ అమౌంట్కి 10% ఎక్స్ట్రాని యాడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనకి ఒకవేళ మోడ్ ఆఫ్ పేమెంట్ వై కాకపోతే కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, అంతే కదా. మోడ్ ఆఫ్ పేమెంట్ వై కాకుండా వేరే ఏది ఎంటర్ చేసినా కంట్రోల్ డైరెక్ట్గా మనకి ఎల్స్పాట్లోనే వస్తుంది. సో మీరు ఈ ప్రోగ్రామ్ని ఇంకా కొంచెం బెటర్గా చేయాలనుకుంటే అప్పుడు ఎల్స్పాట్లో మీరు ఇంకొక ఇఫ్ కండిషన్ రాయాలి. ఏమంటే ఇఫ్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్, నో అయితే, ఆర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు నో, మీన్స్ మోడ్ అనేది నో అయితే ఇవన్నీ జరగాలి. ఓకే, సో ఇఫ్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఇఫ్కో బ్రాకెట్ పెట్టండి అండ్ ఇవన్నీ ఏంటి ఈ ఇఫ్లో జరిగేవి. ఓకే ఫైన్, అండ్ ఇప్పుడు ఇంకొక ఎల్స్పాట్, ఒకవేళ మోడ్ అనేది వై కాదు ఎన్ కూడా కాదు, అప్పుడు మనం ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తాం, ఇన్వాలిడ్ మోడ్ ఎంటర్డ్. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నీ మనం చెక్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిస్కౌంట్ని
ఎక్స్ట్రాని ఫైనల్ బిల్ అమౌంట్ని ప్రింట్ చేయాలి. సో స్లాష్ ఎన్ డిస్కౌంట్ ఈజ్ పర్సంటేజ్ డి కామా డిఐఎస్ అదేవిధంగా ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ఎక్స్ట్రా ఈజ్ పర్సంటేజ్ డి కామా ఈఎక్స్టి అండ్ ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ఫైనల్ అమౌంట్ ఈజ్ పర్సంటేజ్ డి కామా ఎఫ్ఏఎంటి. ఓకే, సో ఈ విధంగా మీరు డిస్కౌంట్ని ఎక్స్ట్రాని ఫైనల్ అమౌంట్ని ప్రింట్ చేయండి. సి కస్టమర్కి డిస్కౌంట్ వస్తుందా లేదా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందా తెలియదు మనకి. సో డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్ రావచ్చు, ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఎక్స్ట్రా అమౌంట్ రావచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటే వస్తుంది. ఫైనల్ బిల్ అయితే కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి కదా. సో ప్రోగ్రామ్ని మనం ఒకసారి తయారు చేస్తాము, బట్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తాము, ఎవ్రీ టైం డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ వస్తాయి, ఆ ఇన్పుట్ని బట్టి మనకి రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది, అంతే కదా. సో రన్ చేయండి ఒకసారి ప్రోగ్రామ్ని. ఇక్కడ ఎర్రర్ చూపించింది కదా, నేను వేరియబుల్ నేమ్ రాంగ్ రాశాను, ఎఫ్ఏఎంటి కదా. సో ఎఫ్ఏఎంటి. ఓకే, సో ఈ విధంగా మరి 40-50 లైన్స్ ప్రోగ్రామ్ అలా కంటిన్యూస్గా చేసినప్పుడు ఖచ్చితంగా ఒకటి రెండు ఎర్రర్స్ వస్తాయి కదా బాస్. నేను కూడా హ్యూమన్ బీయింగ్నే కదా, మీకులాగా మిషన్ కాదు కదా. సో ఫైన్, ఎర్రర్ని అట్లీస్ట్ మనం తెలుసుకొని కరెక్ట్ చేసి ఎదరికి వెళ్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఎర్రర్ని కరెక్ట్ చేసాం కదా. చూడండి, ఇప్పుడు ఎర్రర్ అస్సలు ఒక్కటి కూడా రాకుండా ప్రోగ్రామ్ రాయాలంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే మనం ఇంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఎర్రర్ వస్తుంది. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎర్రర్ని కరెక్ట్గా చూసుకొని మనం కరెక్ట్ చేయగలుగుతున్నామా లేదా, ఆ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఎర్రర్ లేకుండా ప్రోగ్రామ్ ఎవరు రాయగలుగుతారు? కేవలం ప్రోగ్రామ్ని మొత్తం మగప్ చేసి, మీన్స్ ప్రోగ్రామ్ని ఒక పక్కన కూడా రాసేసుకుని అది చూసి టైప్ చేస్తుంటే ఎర్రర్ లేకుండా ప్రోగ్రామ్ రాయొచ్చు. కానీ ఈ విధంగా ప్రతి ఒక్క లైన్ని స్క్రాచ్ నుంచి టైప్ చేసి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఎర్రర్స్ వస్తాయి. అండ్ ఒకటి రెండు ఎర్రర్స్ వచ్చినా వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేర్చుకోవాలి, అదే స్ట్రెంగ్త్ బాస్. ఓకే, సో F5 ఎంటర్ టీవీ కాస్ట్. టీవీ కాస్ట్ వచ్చి 50,000 రూపీస్. ఇప్పుడు అడుగుతుంది, ఆర్ యూ పేయింగ్ క్యాష్? ఎస్, ఐఎమ్ రెడీ టు పే క్యాష్. సో ఇప్పుడు మనకి 25% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో డిస్కౌంట్ ఈజ్ 12,500, ఎక్స్ట్రా ఏమో 0, అండ్ ఫైనల్ అమౌంట్ ఎంత? 37,500. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి. 1 lakh, అండ్ ఆర్ యూ పేయింగ్ క్యాష్? నో, ఐఎమ్ నాట్ పేయింగ్ క్యాష్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే? ఐ విల్ పే ఇన్ 4 డేస్. ఇప్పుడు ఎంత? 15% డిస్కౌంట్. సో డిస్కౌంట్ 15,000, ఫైనల్ అమౌంట్ 85,000, ఎక్స్ట్రా 0. మళ్ళీ రన్ చేయండి ప్రోగ్రామ్ని. టీవీ కాస్ట్ వచ్చి 10,000, ఆర్ యూ పేయింగ్ క్యాష్? నో. ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే? 10 డేస్. ఈసారి డిస్కౌంట్ 0, అండ్ ఆ అమౌంట్ మీద 10% ఎక్స్ట్రా క్యాలకులేట్ అయ్యి మనకి ఫైనల్ అమౌంట్ ఏమో 11,000 అనేది ప్రింట్ అయింది. ఫ్రెండ్స్, దీంట్లో చిన్న చేంజ్, అదేంటంటే ఎక్స్ట్రా ప్రింట్ అయినప్పుడు డిస్కౌంట్ ప్రింట్ అవ్వకూడదు. ఓకేనా? డిస్కౌంట్ ప్రింట్ అయినప్పుడు ఎక్స్ట్రా ప్రింట్ అవ్వకూడదు. అర్థమైందా మీకు? ఈ రెండింటిలో ఏదో ఒకటే కదా ప్రింట్ అవుతుంది, ఐదర్ డిస్కౌంట్ లేదా ఎక్స్ట్రా. సో దానికి ఏం రాయొచ్చంటే, సి దీనికి డిఫరెంట్ వేస్లో మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు, బట్ నేను అనుకుంటున్నది ఏంటంటే, చూడండి ఇక్కడ మీరు డేస్ అనే వేరియబుల్ తీసుకున్నారు కదా ఇనీషియల్లీ. ఓకే, అండ్ ఈ డేస్ వేరియబుల్కి ఏం అసైన్ చేశారు? 0. సో ఈ ప్రోగ్రామ్ ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతూ వచ్చి ఎక్కడో అక్కడ డేస్ని ఇన్పుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే అనేది. సో ఆ డేస్ అనేది 7 డేస్ లోపల ఉంటేనే కదా డిస్కౌంట్ వస్తుంది. అండ్ 7 డేస్ దాటిందనుకోండి, ఆబ్వియస్లీ అంత ఎక్స్ట్రా పే చేయాలి కదా. సో ఈ డేస్ అన్న వేరియబుల్ని కన్సిడర్ చేసి మీరు కావాలంటే ఇక్కడ కోడింగ్ రాయొచ్చు. ఏమని? ఇఫ్ డేస్ లెస్ దెన్ 7 అయితే డిస్కౌంట్ రావాలి, ఎల్స్ ఎక్స్ట్రా ప్రింట్ అవ్వాలి. సో అది నేను ఎంచుకున్న లాజిక్. మీరు ఇంకో విధంగా కూడా రాయొచ్చు, డిఫరెంట్ వేస్లో రాయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు ట్రై చేయండి, ఈ డిస్కౌంట్ లేదా ఎక్స్ట్రా రెండింటిలో ఏదో ఒకటి ప్రింట్ చేయడానికి ఇఫ్ కండిషన్ ఎలా రాస్తే బాగుంటుందని చెప్పి. ఓకే, సో ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేస్తున్నారో చూడండి. ఎంటర్ టీవీ కాస్ట్ 40,000, ఆర్ యూ పేయింగ్ క్యాష్? నో. హౌ మెనీ డేస్ విల్ పే? 30 డేస్. సో
40,000కి 10% ఎక్స్ట్రా 4,000 డిస్కౌంట్ అనేది రాలేదు చూసారా. ఓకే అండ్ ఫైనల్ అమౌంట్ వచ్చి 44,000. మళ్ళీ ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఎంటర్ టీవీ కాస్ట్ 1 lakh. ఆర్ యూ పేయింగ్ క్యాష్? ఐల్ సే ఎస్. ఇమీడియట్లీ 25% డిస్కౌంట్ అప్లికబుల్ అయింది. ఫైనల్గా ఇంకొకసారి రన్ చేసి చూపించేస్తాను. ఫైన్, మీకు బోర్ కొడుతుండొచ్చు, బట్ ప్రతి కేసుని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో 60,000 టీవీ కాస్ట్, ఆర్ యూ పేయింగ్ క్యాష్? నో. ఇన్ హౌ మెనీ డేస్ విల్ యూ పే? 3 డేస్. ఇప్పుడు కూడా డిస్కౌంట్ వచ్చింది చూసారా. 60,000 మీద 15% అంటే 9,000, అండ్ 60,000లోంచి 9,000 తీసేస్తే ఫైనల్ అమౌంట్ అనేది 51,000. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎగ్జాంపుల్కి సొల్యూషన్. అండ్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఈ కామెంట్ బాక్స్లో ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ని మెన్షన్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బుబాయ్, అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ఎక్సైటింగ్ ఎగ్జాంపుల్. బాయ్.